హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాను. నా స్టైల్ అయితే నేను వెజిటేబుల్ పలావ్ అయితే చేయబోతున్నాను, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడికకైతే మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. వేగాక అయితే దాంట్లో అయితే ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. అది వేగుతున్నప్పుడు అయితే నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాను, అది కొంచెం వేగుతూ ఉంటుంది. మనం ఇంకొక విషయం మాట్లాడుకుందాము. నా స్టైల్ అయితే చేసేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టమాటా వేసాను. టమాటాలు అయితే కొంచెం అయితే ఉప్పు వేసుకోండి, టమాటాలు మగ్గడానికి బాగుంటుంది. ఇదైతే మగ్గుతున్నప్పుడు అయితే ఒక విషయం అయితే మాట్లాడుకుందాము. ఇదైతే కుక్కర్లో చేస్తే కొంచెం తేలిగ్గా అయిపోద్ది, కొంచెం తొందరగాను కూడా అవుద్ది. ఇప్పుడైతే మనమైతే క్యారెట్, బీన్, ఆలుగడ్డ కూడా వేసాను. ఆ వేసి అయితే నేను కలిపెట్టుకుంటున్నాను. మీరైతే ఉంటే మీరు అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే చాలా బాగుంటుంది. అవైతే మగ్గాయి కదా, చూస్తున్నారు కదా, ఇట్లా కలిపెట్టుకోండి. కలిపెట్టుకున్నాకైతే దాంట్లో అయితే మనం అయితే ముందుగానే మనకి ఎన్ని బియ్యం కావాలన్న బియ్యం అయితే నానేసుకోండి. బాగా కడిగేసి వాటర్ వేసి కడిగేసి బియ్యం నానేసుకోండి. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి రెండు గ్లాసుల వాటర్ వేయాలి. నేనైతే రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. దానికైతే నేను నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసాను కొల్చుకొని. మీరు అలాగే చేయండి, చాలా బాగుంటుంది. బాగా అయితే మగ్గేసింది క్యారెట్, బీన్స్, ఇవన్నీ అయితే చాలా బాగా మగ్గాయి. దీంట్లో అయితే నేను ముందుగానే కారము మసాలా, గరం మసాలా అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను వాటర్ పోసేస్తున్నాను. వాటర్ అయితే తెరలాలి కాసేపు, తెరలేకైతే బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా వాటర్ అయితే తెరిలిపోయాయి. ఇప్పుడు దీంట్లో అయితే మనం బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని అయితే విజిల్ మూత పెట్టేసుకున్నామంటే రెండు విజిల్లు వచ్చేసాకే అయితే చూపివ్వగలం. హాయ్ అండి, చూసారు కదా, నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే మా అమ్మకైతే వేసాను. మా అమ్మ అయితే చాలా బాగుందని చెప్పేసి తినేసింది. అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఉంటాను, బాయ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.